విశాఖ జిల్లా అనకాపల్లి కరోనా వైరస్ కు కళ్లెం వేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపు మేరకు లాక్డౌన్ 5వ రోజు దిగ్విజయంగా కొనసాగడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం విధి నిర్వహణలో రాత్రనగా పగలనక అహర్నిశలు శ్రమపడి పోలీసులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలను అప్రమత్తం చేయడంలో ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఎదుటివారికి ఆకలి ఉంటే చలించిపోతారు. ఆపద అంటే అక్కున చేర్చుకునే మనస్తత్వం ఉన్న మహామనిషి టీడీపీ సీనియర్ నాయకులు మల్లా సురేంద్ర 5 రోజుల వ్యవధిలో తన సొంత నిధులతో మాస్కులు, మందులు, పంపిణీలతో పాటు బ్లీచింగ్, క్లోరిన్ తో పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచేందుకు శానిటైజర్ వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా మన కోసం పట్టణంలో పహారా కాస్తూ విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులకు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందికి, రిక్షా కార్మికులకు ఉదయం టిఫిన్ ప్యాకెట్లు అందజేశారు. భిక్షా ఆటం చేస్తూ కడుపు నింపుకునే వాళ్ల బ్రతుకులు ధీరంగా మారడంతో ఆకలితో అలమటిస్తున్న వాళ్ల దగ్గరికి వెళ్లి దయాగుణంతో టిఫిన్ ప్యాకెట్లు అందజేశారు. కాదు, ఎన్ని కట్టిన బయటికి? మీ వయసు రావద్దన్నారు కదా బయటికి, ఎవరి మార్పి? అన్నిటికన్నా కరోనా వైరస్ సోకుతుంది, మీలాంటి ముందు సోకుతుంది. ఎందుకంటే మాట ఉన్నాయ్యా, పెద్ద వయసు వరకు సోకుతుంది. అదేంటా, ఇంట్లో ఉండాలి కదా, బయట ఉండాలిగా. కరోనా వైరస్ ఉంది, ఎవరో ఒకరు ఏదో టైం తెచ్చి పుట్టి పెడతారులే, జాగ్రత్తగా. కరోనా వైరస్ ని మరి నియంత్రణలో భాగంగా అనకాపల్లి పట్టణంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా అనకాపల్లి పట్టణంలో మరి ఎవరికి కూడా కరోనా వైరస్ మరి గురవ్వకుండా మరి మాకు వీలైనంత వరకు ప్రజలకి మరి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి వారందరికీ కూడా మరి మా సొంత నిధులతో మాస్కులు పంపిణీ కార్యక్రమాలు, అలాగే మరి ఎవరైతే ఈ కరోనా వైరస్కి రియల్ హీరోగా పనిచేస్తున్నారో మరి పోలీసు వారు కానీ, అలాగే శానిటరీ వర్కర్స్ కానీ అందరికీ కూడా మరి ఈరోజు మరి ఎందుకంటే మనమే ప్రభుత్వం పిలిపించింది ఎక్కడా కూడా టిఫిన్ షాపులు కానీ ఏవి తీయొద్దని. సో అటువంటి సమయంలో మరి అందరికీ కూడా డ్యూటీలో చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ దొరకలేని పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు మేము దగ్గరుండి మరి టిఫిన్లన్నీ కూడా సొంతంగా తయారు చేయించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మరి శానిటైజర్తో చేతులు వాష్ చేస్తూ మరి అందరికీ కూడా మరి వాళ్ళకి కడుపు నిండా టిఫిన్ తినాలనే ఉద్దేశంతో టిఫిన్లో పంపిణీ చేపట్టడం జరిగింది.